నంద్యాలలో టీడీపీ వెనుకబడడానికి కారణాలేంటి? ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక మంచి రసవత్రంగా మారింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడంతో ఎట్టకేలకు ఉప ఉత్కంఠం తొలగింది. ఈ ఎన్నికకు 2019 సాధారణ ఎన్నికలకు లింక్ పెట్టి చూస్తుండటంతో ఈ ఎన్నికపై రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్రజలు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఆగస్టు 23న జరుగుతుండగా కౌంటింగ్ 28న జరుగునుంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఎవరి బలం ఎంత, ఎవరికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రజల్లో ఎవరికి ఎంత పాపులారిటీ ఉంది అనే దానిపై ఎవరు చర్చల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. ఇప్పటికే పలు ప్రధాన మీడియా పత్రికలు కూడా ఇక్కడ ప్రాథమికంగా ఓ సర్వే చేసేసాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మీడియాలో దమ్మున్న మీడియా అని చెప్పుకునే ఓ ప్రధాన మీడియా ఇటీవల అధికార పార్టీకి ఓ రేంజ్ లో కొమ్ము కాస్తుందన్నది వాస్తవం. ఈ మీడియా సంస్థ నంద్యాలలో ఇప్పటికే 2 సార్లు సర్వేలు చేయగా ఈ 2 సార్లు వైసీపీకి ముగ్గు ఉన్నట్టు తేలిందట. నంద్యాలలో టీడీపీ వెనుకబడడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. నియోజకవర్గం 56,000 ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్ల కోసం చంద్రబాబు చివరిలో ఫరూక్ కు ఎమ్మెల్సీ, నౌమాన్ కు నామినేటెడ్ పదవి ఇచ్చినా వారిలో మొగ్గు మాత్రం వైసీపీకే కనిపిస్తుంది. ఇక నియోజకవర్గంలో 30,000 ఉన్న బల్జ్ ఓటర్లలో కూడా కాపు ఉద్యమం ఎఫెక్ట్ తదితర అంశాలతో వైసీపీకి స్వల్ప మెగ్గు కనపడుతుంది. ఇక రెడ్డి వర్గం ఓటర్లో ముందు నుంచి వైసీపీకి అనుకూలత ఉంది. ఇలా 3 ప్రధాన సామాజిక వర్గాల్లోనే వైసీపీకే మొగ్గు కనపడుతుంది. ఇక ఇక్కడ చివరిలో చంద్రబాబు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం కూడా ప్రజల్లో మైనస్ కనపడుతుంది. ఇక ఇక్కడ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి రాజకీయాలకు కొత్త కావడంతో ఆయన సీనియర్ మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డితో పోటీ పడలేకపోతున్నారు. ఇక ఇక్కడ బాధ్యతలు చూస్తున్న మంత్రి అఖిల్ ప్రియ టీడీపీ సీనియర్లను కలుపుకు వెళ్లడం లేదు. భూమా రైట్ హ్యాండ్ ఏవి సుబ్బారెడ్డిని ఆమె పక్కన పెట్టేసింది. ఇక ఇక్కడ టీడీపీకి ఉన్న ఒకే ఒక బలం భూమా సెంటిమెంట్. ఇక టీడీపీలోని కొందరు సీనియర్లు కూడా భూమా వారసత్వాన్ని ఆలగడ్డ నంద్యాలలో ఎలా ప్రోత్సహించాలని ఇన్నర్ గా సపోర్ట్ చేయడం లేదని తెలుస్తుంది. ఇక ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉంది. శిల్పా తక్కువ వడ్డీ రేట్లకే అప్పు ఇచ్చి చిరు వ్యాపారం ప్రోత్సహిస్తున్నారు. ఇది కూడా శిల్పాకు ఇక్కడ ప్లస్ గా మారింది. ఇక భూమా బ్రహ్మానందరెడ్డి శిల్పా మోహన్ రెడ్డికి సరైన పద్ధతి కాకపోవడం కూడా టీడీపీ మైనస్ లో ఒకటిగా ఉంది. ఓవరాల్ గా చంద్రబాబు ఇక్కడ గెలుపు కోసం 6 మంత్రులు 13 మంది ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. ఇక వైసీపీ కూడా 14 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. ఇక బాబు సర్కార్ 10 రోజుల ముందే ఇక్కడ అధికారులను మార్చేసి తమకు అనుకూలమైన అధికారులను వేయించుకున్నారు. ఇలా ఎన్ని చేసినా ప్రస్తుతం నంద్యాలలో మాత్రం మొగ్గు వైసీపీ వైపే ఉంది. మరి ఎన్నికల వేళ ఇది ఎలా మారుతుందో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.